సో గైస్ అందరికీ వెల్కమ్, నమస్తే గైస్. మరి మన ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ లో ఇప్పుడు మన నెక్స్ట్ పార్ట్ అయినటువంటి మన ట్రైన్ గేమ్. సో షంటింగ్ అన్ని అయిపోయింది. సో ఇప్పుడైతే మరి 185 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలనుకుంటాను, అవునా కాదా మరి చూద్దాం. సో ఇదిగోండి గైస్ మన ట్రైన్ షంటింగ్ అది చేసుకొని రెడీగా ఉన్నాం. మన ట్రైన్ వచ్చేసరికి నేమ్ ఇదిగోండి, ఎర్నకోలం జంక్షన్ టు ముంబై ఎల్టీటీ డొరాంటో ఎక్స్ప్రెస్ మాట ఇప్పుడు మంది. సో డొరాంటో ఎక్స్ప్రెస్ మన పక్కన అలుపూజ ఎర్నకోలం జైన్ కరిక్కల్ ఎక్స్ప్రెస్ అయితే ఆగుంది, వ్యాప్ 4 అయితే అది. సో మనది వచ్చేసరికి డబ్ల్యూడిఎం త్రీడీ మాట, ఇవన్ డబ్ల్యూడిఎం త్రీడీ, ఓకేనా. సో ఇప్పుడైతే మన ట్రైన్ ఇంకా బయలుదేరుతుంది, ఇంకొక టూ మినిట్స్ లోపల మనం ట్రైన్ అయితే తీయాలి. 2 మినిట్స్లో మన ట్రైన్ బయలుదేరాలి గైస్, ఓకేనా. సో మరి మనకి నెక్స్ట్ చూడండి ఒకసారి తీసేద్దాం. సో ఇది కూడా తీసేద్దాం, ఇప్పుడు చూడండి డొరాంటో ఎక్స్ప్రెస్ చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఇక్కడ హంసాఫర్ అయితే అటాచ్ చేశారు, చూసారా హంసాఫర్ అయితే అటాచ్ చేశారు. ఇది హంసాఫర్ అయితే మనకి ఇలా వస్తుంది, ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఇందులోనే డొరాంటోకి మనకి అన్నీ ఏసీ బోగిలనా జనరల్ అన్నీ ఏసీలో ఉన్నట్టు ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఒకటి ఉంది ఏదో జనరల్ బోగి, ఇదేదో జనరల్ బోగి అన్నట్టు ఉంది గైస్. మనం జనరల్ బోగిలో 2 ఉన్నాయి, 3 జనరల్ బోగీలు, ఓహో 4 జనరల్ బోగీలు ఉన్నాయి. ఇక్కడ హంసాఫర్ది ఇది వచ్చేసరికి జనరేటర్ లాగా ఉంది గైస్, జనరేటర్ అనుకుంటా, సౌండ్ సింబల్ అవుతుంది జనరేటర్ది ఇది, అందుకే ఇక్కడ సౌండ్ మారింది. ఓకే ఎనీవేస్ గైస్ ఇంకా పదండి లోపల కూర్చొని ఇంకా మనం మన ట్రైన్ బయలుదేరుద్దాం. టైం అయితే యా ఇంకొక 30 సెకండ్స్ మాత్రమే ఉంది, మనకి సిగ్నల్ అయితే పడిపోయింది, ఇక్కడ నుంచి చూసుకుందాం. మన ట్రైన్ అయితే ఇంకా బయలుదేరాలి. సో బ్రేక్స్ రిలీజ్ చేసుకుందాం, హైపర్ మోడ్ యాక్టివేట్ చేద్దాం, ఓకే. సో లెట్స్ మూవ్ గైస్. ఇంకొక 10 సెకండ్స్ ఉంది, ఓకే అయిపోతుందిగా 10 సెకండ్స్. ఓకే సిగ్నల్ అయితే మనకు వస్తున్నట్టే క్లియరెన్స్, ఓకే సూపర్. నెక్స్ట్ 184 కిలోమీటర్స్ ఊరి దేవుడా బ్రో, ఇది మనం వెళ్ళినట్టే చాలా గట్టిగా వెళ్తుంది కదా నాకు తెలిసి, మామూలుగా వెళ్తా గైస్. 185 కిలోమీటర్స్ అంటే దగ్గర దగ్గర మనకి టైము 1 అవర్ మా 1 అవర్ పైన ఆడాలి బ్రో అంతవరకునా. ఓ చాలా గట్టిగా లాగుతుంది బ్రో. అన్నా నమస్తే, హాయ్ బ్రోస్ అందరికీ వెల్కమ్, నమస్తే నమస్తే గైస్, సూపర్ సూపర్. సో మనం చాలా దూరం వెళ్ళాలి బ్రో, ఇదేంటో మరి. సో ముందు నుంచి 45 ఇచ్చాడు, కొంచెం స్లోగా వెళ్ళాలి ఇక్కడ మనకి లైన్ స్క్రీన్. ఇప్పుడు అమ్మో లెఫ్ట్ తిరుగుతావా సరిపోయింది, చూసారు గైస్ ఎందా చెప్పాను కదా లెఫ్ట్ తిరగాలని. మనం ఆగున్న ఇప్పటివరకు ఆ ట్రైన్ అయితే దూసుకొని వెళ్ళిపోయినట్టు ఉంది ఇందాకే, చూసారు కదా. సో ఒకసారి మన ట్రైన్ వెనక్కి వెళ్ళి చూద్దాం, నెంబర్ 5 కొట్టి అయ్యా, ఓకే ఎక్కడుంది ఇవి, ఓ మొత్తం ఏసీలు, ఓకే జనరల్ వచ్చేట మనకి అబ్బా ఎలా ఊగుతున్నాయి బ్రా, జనరలేనా జనరలే లాస్ట్లో ఉన్నాను జనరల్ బోగిలే, కానీ సిట్టింగ్ పొజిషన్ అయితే లేదు బ్రా ఇందులో, జనరల్ బోగిలకి సిట్టింగ్ ఇవ్వలేదు ఇది, ఇందులో సిట్టింగ్ వేస్తే బాగున్నా. ఓ ఎలా తిరుగుతుందో చూడండి బ్రో, ఇక్కడ మామూలుగా లేదు అసలు ఊరి నాయన బుర్రపాడు బ్రో. ఓ సూపర్ గైస్ అసలు అదిరిపోయింది. టొరంటో ఎక్స్ప్రెస్ యువర్ అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నెంబర్ 3, 2, 1, 5, 6. ఏ ఆపోజిట్ లేండి బ్రో, ట్రైన్ ఏంటది ఊరు నాయన, ఏదో ట్రైన్ వస్తుంది గైస్ ఆపోజిట్లో చూడండి, ఏదో ఉన్నట్టుంది ఇక్కడ ట్రైన్ అయితే. అవును మనకి కానీ ఏమైనా ఆపన్నాడు ఏంటి, ఏమైనా రెడ్ సిగ్నల్ ఎందుకు ఉంది గైస్, మనకేనా
ఆర్ఎన్ సిగ్నల్స్ కానీ ఏమైనా వచ్చేటి, రెడ్ ఎందుకు ఉందో చూడలేదు. మన మధ్యలో మనకేమో ఆర్ఎన్ సిగ్నల్స్ అలాంటివి రాలే కదా, అలాంటివి రాలేదులేండి. ఇక్కడ నుంచి ఎక్కడికి ఏం వస్తావు పక్కన చూడండి గైస్. కార్లా బస్ స్టాప్ లాగా ఉంది పక్కన. ఇంకో ట్రైన్ అయితే వస్తుంది ఎదురుగా, అదండి. ఇది ఎక్కడ సిగ్నల్ ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ ఒక్కొక్కసారి ఆ సిగ్నల్స్ అంతే. సో ఇక్కడ ఏ ట్రైన్ ఇది అంత సేవ్ చేసుకుందాం గైస్ ఒకసారి, ఎందుకని మంచిది. గూడ్స్ వ్యాగన్ కొత్త అమ్మంట, గూడ్స్ వ్యాగన్ కొత్త అమ్మ. ఓకే, బో ఈ గూడ్స్ ట్రైన్ చాలా ల్యాగ్ చేస్తుంది. డబ్ల్యూడిపి ఓ బాయ్. గూడ్స్ ట్రైన్ ఫ్రంట్ అనమాట చాలా ల్యాగ్ అయితే ఇచ్చింది మనకి. మనం ఇంకా స్లోగా వెళ్ళమని చెప్తున్నాడు ఏటీడు. నైట్ టైం జర్నీ గైస్, మరి దట్స్ ఎంజాయ్. ఇక్కడ ఎందుకు ఇడు బ్రేక్లు అన్నీ ఎత్తున్నాడు ఇడు, నాకు అర్థం కావట్లేదు. రెడ్ సిగ్నల్ ఎక్కడ ఎందుకు ఇచ్చాడు, ఇక్కడ ఆపాలంటరా. అక్కడ ఆరెంజ్ ఇచ్చాడు, ఇక్కడ ఏమో రెడ్ వచ్చింది. ఇది ఆపాలా తెలియదు, వెళ్ళిపోలా తెలియదు, అంతా మాయ. ఓ మాయ, ఇక్కడ ఏమైనా ఆపాలంటారు గైస్, అడుగుదాం చూద్దాం. ఎందుకంటే ఆ ముందు ఒక ఆరెంజ్ వచ్చింది, ఇక్కడ రెడ్ వచ్చింది. లేదా సిగ్నల్ పనిచేయట్లేదు, ఆపడం మంచిది, ఒకసారి చూద్దాం. బాబు మా ట్రైన్ మళ్ళీ ఎందుకు ఆపారు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు, ఏట అనుకుంటున్నారు మా ట్రైన్ గురించి మీరు చెప్పండి. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మై బ్యూటిఫుల్ డొరంటో ట్రైన్, డొరంటో ఎక్స్ప్రెస్. ఓకే, సో సిగ్నల్ క్లియరెన్స్ ఏమైనా అడుగుదాం. ఓకేనా, వి నీడ్ సిగ్నల్ క్లియరెన్స్. ఎందుకు ఇక్కడ సిగ్నల్ ఎందుకు వేసాడు, మన సెంటర్ ప్లేన్లోకి వద్దాం. మన ట్రైన్ అయితే ఇదిగోండి గైస్, ఇక్కడ ఆగింది డొరంటో ఎక్స్ప్రెస్. ఈ ముందున అంతా బ్లూ బాగానే ఉన్నట్టుందిగా, ఇక్కడ ఏవో ఉన్నట్టున్నాయి. ఇది చూసుకొని వెళ్ళిపోవడం అనుకుంటా, అంతే బాగానే ఉన్నట్టు ఉందని అనిపిస్తుంది మరి. ఓకే, సో సెంటర్ ప్లేయర్ మనకి ముందే అనకాల ట్రైన్లు కూడా ఏం రావట్లేదు గైస్, ట్రైన్లు ఏం రావట్లేదు కాబట్టి పర్వాలేదు. సో ఓకే, సిగ్నల్ ఇవ్వండి, సిగ్నల్ క్లియరెన్స్ ప్లీజ్. సిగ్నల్ క్లియరెన్స్ ఇవ్వకపోతే వెళ్ళిపోతాం గైస్, చూసి ఇంకొక. ఓకేనా అన్నా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీవర్ధన్ థ్యాంక్ యూ బ్రో, మరి మీకోసం స్పెషల్ క్యాన్ షాట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మోహన్ హాయ్ బ్రో, అందరికి వెల్కమ్. సాయి కిరణ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. గైస్ ఇక్కడ సిగ్నల్ ఇవ్వట్లేదు, ఇడు వెళ్ళిపోదమా, సేవ్ చేసుకొని వెళ్దాం. ఏదైతే అయ్యిందో, ఓకేనా, ఎందుకంటే ఇది డమ్మీ సిగ్నల్ అయ్యి ఉంటుంది. ఒక్కోసారి లెట్స్ మూవ్. నా బిగ్ ఫ్యాన్ అన్న, బిగ్ ఫ్యాన్, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గైస్ అందరూ మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళు మన ఇండియన్ ట్రైన్ గేమ్కి ఒక లైక్ అయితే వేసుకోండి మర్చిపోకుండా, ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం. మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్ గేమింగ్ ఛానల్ గైస్ గుర్తించుకోండి, తెలుగు గేమర్ వరల్డ్ ఈజ్ అవర్ తెలుగు గేమింగ్ బ్రాండ్, మర్చిపోవద్దు. టీజీడబ్ల్యూ గైస్.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో. అన్న చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆడ అంట. ఓకే ఓకే బ్రో. సో మనం ఒకసారి వెనక ముందుక ఆల్రెడీ ముందుక అన్నట్టుంది. ఇదే బ్రో ఇదే. ఓ కిచెన్ కిచెన్ గైస్ కిచెన్ వచ్చేసారా? కిచెన్ ఎక్కడ వండుతారన్నమాట మన ట్రైన్ అది తీసుకెళ్ళిపోతున్నట్టుంది చూస్తుంటే. పాపా నైట్ టైం జర్నీ నెక్స్ట్ లెవెల్ అంతే బ్రో. అదిరి పోయింది బ్రో, వేరే లెవెల్ స్పీడ్. ఆడు 60 వెళ్ళమంటున్నాడు మన డ్రైవర్. అయితే కొట్టుకు వెళ్ళిపోతుంది, మామూలుగా వెళ్ళట్లేదు. అసలు వేరే లెవెల్ స్పీడ్ అది. అది 60 వచ్చాడు, ఇక్కడ నుంచి 80 వస్తుంది. కానీ మనం అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళాలంటే 21:30 అంటే 23 వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ గైస్. అమ్మో వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ గైస్. వెళ్ళిపోదాం. ఏ మూగుతుందన్నా ఇది, ఏ మూగుతుంది బ్రో అసలు. ఊరి నాయన అందుకే స్లోగా వెళ్ళమన్నట్టు అన్నాడు ఇక్కడ టర్నింగ్ అని. ఓ దేవుడా, ఆడైనా 80 ఇచ్చాడు, మనం 90 పరిగెడుతున్నాం. ఓన్లండి మినిమం ఆ మాత్రం స్పీడ్ వెళ్ళకపోతే అలా చెప్పండి. అయినా గైస్ లెట్స్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్. ఇలాంటి వీటి కోసం మనకు స్లోగా వెళ్ళాలి. ఇక్కడ సిమెంట్ వేగారంట. వీడాగో ఆర్న కొట్టుకు వెళ్ళిపోతున్నాడు బ్రేడు. సిమెంట్ వేగాన్ని ఇది వచ్చినప్పుడు మనకు కొంచెం లాగ్ అవుతుంది చూసారా. ఇగో వ్యాగ్ 9 గ్రీన్ కలర్ గైస్. బాయ్ బాయ్. బాగుంది సినారీ అయితే, బుర్ర పాడు గైస్ అదిరిపోయింది. ఇలా మధ్య మధ్యలో ట్రైన్లు కనిపిస్తూ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ సినారీ అది. సో మనం వెనక్కి వెళ్ళి కూర్చొని చూద్దాం. ఏది ఇంకా రాలేదు, నించొని చూద్దాం పదండి. గో బ్యాక్. ఓహో ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ సేవ్ చేసుకుందాం. బాయ్ బాయ్. నైట్ టైం జర్నీ బుర్ర పాడు గైస్, నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. అదిరిపోయింది అంతే. మనకి ఇక్కడ ఏంటి సిగ్నల్ రెడ్డబడిపోతుంది అసలు. ఏంటి ఈ స్టేషనే కదా, ఈ స్టేషన్లో మనమే ఆగాల్సిందే. వన్ అండ్ హాఫ్ అవర్ అంటే మనం అంతే, గంటకి మనం స్పీడ్గానే వెళ్ళాలి. కానీ వీడు మట్టి ఇంకా స్లో చూపిస్తున్నాడు. 80 స్పీడ్ అంట, మరీ దారుణం చూసారాడు. ఆగదమ్మా ట్రైన్ ఆగదు, వెళ్ళిపోవడమే. ఎద్దపల్లి బే వన్ అంట గైస్ ఇది. అలా నెక్స్ట్ టర్మినా ఎక్స్ప్రెస్ ఉంటే పెడదాం బ్రో, ఖచ్చితంగా ఉంటే పెడదాం ఖచ్చితంగా. కూర్చొని చూద్దాం గైస్ ఇప్పుడు. ఓ బాయ్, ఇది ఎక్కడికి వచ్చింది ఇంకా మంది. ఆహా హాయ్ గైస్, వర
వరంగల్ బాయ్ అన్న గేమ్ మొబైల్లో రాదు బ్రో. గైస్ మీకు మొబైల్లో ఈ టైప్ ఆఫ్ గేమ్ ఆల్రెడీ నేను వీడియోస్ అయితే పెట్టాను, చెక్ చేయండి ఓకేనా. మరి నైట్ టైం గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. సో ఫుల్ హెచ్డీలో వాచ్ చేయండి గైస్. వాచ్ చేసినప్పుడు 1080p వాచ్ చేస్తే మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది క్వాలిటీ ఓకేనా. గైస్ మనం చాలా వేగంగా వెళ్తున్నాం తెలుసా, ఆడిచ్చిన స్పీడ్ అంతా మనం కొడుతున్న స్పీడ్ అంతా ఆడ 60 వేస్తే మనం 121లో కొడుతున్నాం గైస్ స్పీడ్. అసలు మామూలుగా లేదు అసలు. ఆడు చాలా 60లో వస్తున్నాడు ఆడు. ఇలా 60లో వస్తే మనం మన ట్రైన్ ఇంకెప్పుడు వెళ్తుంది 1.5 అవర్లో ఎన్ని 185 కిలోమీటర్స్ వెళ్ళాలి. 170 ఉంది ఇంకా కిలోమీటర్స్. వీడేమో 60 వెళ్ళమని చెప్తున్నాడు వీడు. ఒక్క స్టేషన్కి అంత దూరం ఇచ్చాడు బ్రో. ఇది ఇంకా నాన్ స్టాప్ మాట ఆ స్టేషన్ వరకు. బస్సు ఇచ్చారంటే స్వర్ణూరా, ఎస్హెచ్ఆర్ అంటే అదే అనుకుంటాను, ఎస్హెచ్ఆర్ న్యూ పాయింట్ అంటే. స్టేషన్ మీద నుంచి దూసుకొని పోతున్నాం మనం. ఓకే 110 అయితే ఇచ్చారు స్పీడ్. ఓకే 110 అయితే వచ్చేస్తుంది గైస్ మనకి. మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నా ఆకుండా. అది యాక్సలరేట్ ఇచ్చా మళ్ళీ. టొరంటో ఎక్స్ప్రెస్ మజాక మామూలుగా ఉండదు మరి. ఏయ్ ఎత్తుకు వెళ్ళిపోవడమే. ఓ గైస్ ఆపోజిట్లో ట్రైన్ అయితే వస్తుంది, తిరువనంతపురం సెంట్రల్ ఎక్స్ప్రెస్. ఓ బాయ్ తిరువనంతపురం సెంట్రల్ ఎక్స్ప్రెస్ అంట వెళ్ళిపోతుంది. మన ట్రైన్ స్పీడ్ మామూలుగా పరిగెట్టట్లే, బుర్ర పాడులో ఉంది. రియల్ టైమ్ రియల్గా నైట్ ట్రైన్లో జర్నీ చేస్తున్నట్టు ఉంది బ్రో. చాలా బాగుంది, సేమ్ అలాగే ఉంది. గ్రాఫిక్స్ కూడా అదిరిపోయి. మీరు ఎప్పుడైనా ఈ టైంలోనే జర్నీ చేశారు గైస్ ఇలాగా? చాలా బాగుంది అన్న. హాయ్ నా వినయ్, హాయ్ బ్రో, వెల్కమ్, నమస్తే గైస్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సేవ్ చేద్దాం ఒకసారి, అలాగ ఉండాలి ఒకసారి. సేవ్ చేద్దాం, జస్ట్ వెయిట్ గైస్. కమాన్ కమాన్, లెట్స్ గో సేవ్. గైస్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా స్పీడ్ చూసారా, వాడు 110 ఇచ్చాడు, మనం 124లో పరిగెడుతున్నాం. మరి మనంత మామూలుగా ఉండదు. అలా ముందునేమో 50 అంట స్పీడ్, మళ్ళీ తగ్గించుకోవాలంట. తగ్గిద్దాం, జబ్బులా తీసుకెళ్ళిపోదాం. ఓరి నాయన చాలా దారుణంగా ఉన్నాయి మరుపులు, తగ్గించిపోతే మన పని అయిపోద్దేమో. ఓ ఓ చూడండి గైస్ అలా ఊగిపోతుంది మన ట్రైన్. ఆ ముందర ఇంకా 50 అని ఇచ్చాడు అంటే అక్కడ స్టేషన్ వస్తుంది, ఒక స్టేషన్. ఆ స్టేషన్లో మనం ఎలాగ ఆపవసరం లేదు. కానీ ఇది 50 ఎందుకు ఇచ్చాడు, స్టేషన్ వచ్చే ముందు అలా స్పీడ్ తగ్గించుకోమంటాడు. పక్కన చూడండి ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ లైట్లు బస్సులు జిగ్జిగ్లు ఆడిపోతున్నాయి గైస్. అదిరిపోయింది బస్సులు, కొంచెం లైట్లు కూడా పెడతా భలేగా ఉన్నా. ఫ్రంట్ హెడ్లైట్స్ ఆన్ అయినట్టు కదా. అబ్బా ట్రాఫిక్ చూడాలి బ్రో, అదిరిపోయిందా. లైటింగ్ కూడా చాలా బాగుంది, నైట్ టైం జర్నీ చాలా బాగుంది బ్రో, రియల్లీ అమేజింగ్ అసలు. ఇక్కడ మనం చూసారా 50 ఇచ్చాడు వీడు. అసలు వీడు 50 ఎందుకు ఇచ్చాడో తెలియదు, జస్ట్ స్టేషన్ వస్తుందని ఇచ్చినట్టు అన్నాడు అంతే. కానీ మనం 50లో వెళ్ళాల్సింది, చాలా స్పీడ్గా వెళ్ళాలి చెప్పాలంటే. లేకపోతే అలా స్లోగా వెళ్తే మన టైంకి రీచ్ అవ్వలేము.
అన్నా థ్యాంక్ యూ అన్న లోకో పైలట్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వెల్కమ్ స్ట్రీమ్ మరి నీ కోసం స్పెషల్ గన్ షాట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ వెల్కమ్ స్ట్రీమ్ థ్యాంక్ యూ బ్రో మంది లెఫ్ట్కే రైట్కే తిరుగుతుంది ఎట్టుది స్ట్రేట్గా వెళ్తుంది కదా అలాంటప్పుడు అవసరం లేదు జస్ట్ స్టేషన్ వచ్చిందని స్పీడ్ లిమిట్ ఇచ్చాడు అంతే గైస్ అలువా అలువా స్టేషనా అలువా స్టేషన్ మీద వెళ్తున్నాం స్టేషన్ ఇంకా స్టేషన్ ఇంకా తగ్గేదలా దూసుకెళ్ళిపోదు ఇంకా ఈసారి స్టేషన్ వచ్చే ముందు కూడా స్లో చేసేది లేదు ఫుల్ త్రాటర్ ఇప్పుడు 22 అవుతుంది అవుతే అది ఏయ్ బుర్ర పాడు సౌండ్ వెళ్ళిపోతాం గైస్ తగ్గేదలే ఘాట్ కోట్ తిరుగుతాల స్పీడ్ ఇచ్చాను బ్రో స్పీడ్ ఈడి ఎక్కడ మళ్ళీ ఇంకే ఆమె అంటాడు దూరం ఇక్కడ మళ్ళీ వంటాన్ని ఇచ్చాడు లోపల కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం గైస్ చూడండి రిజర్వేషన్ రిజర్వేషన్ ఏసీ బ్రిడ్జ్ బ్రిడ్జ్ సేమ్ నిజంగా నైట్ జర్నీ అబ్రో అదిరిపోయింది అంతే స్టాండింగ్ వీక్ వెళ్దాం లోపల కూర్చోడానికి అవుతుంది బాగుంది స్టాండింగ్ అంతే వ్యూస్ అయితే ఇవే గైస్ క్యాబిన్ వ్యూ లోపల సిట్టింగ్ వ్యూ అండ్ స్టాండింగ్ వ్యూ ఇవే అన్నాయి త్రీ టైప్స్ ఆఫ్ వ్యూస్ అయితే ఉన్నాయి చూడండి గైస్ ట్రైన్ స్టేషన్ చవరా చవరా అంట చవరా స్టేషన్ మీద దూసుకెళ్ళిపోతుంది బ్రో ట్రైన్ మామూలు స్పీడ్ కాదు బ్రో ఆడిచ్చింది 110 మనం పరిగెడుతుంది 125 ఇంకా స్పీడ్ పెడదాం గైస్ మనం 1 అవర్లో వెళ్ళాలి బ్రో 1 అవర్లో ఇప్పుడు మనకి టైం ఎంత అయింది ఇప్పుడు గేమ్లో టైము ఇంకా 50 మినిట్సా 1 అవర్ 50 మినిట్స్లో మనం 160 కిలోమీటర్స్ కవర్ చేయాలంటే ఫుల్ త్రాటల్ గైస్ ఫుల్ త్రాటల్ పెట్టేసి ఉంచాలి లేకపోతే 160 కిలోమీటర్స్ కవర్ అవ్వదు మనం గంటకి 140 కిలోమీటర్లు వెళ్తుంది ఇది స్పీడ్ అంటే ఆడు 160 ఇచ్చాడు ఇక మనం 1 అవర్ 20 మినిట్సా ఓకే అంతే మనం మినిమం ఫుల్ త్రాటల్ ఇచ్చుకొని వెళ్ళాలి అప్పుడే కరెక్ట్ టైంకి వెళ్తాం లేకపోతే ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా స్లోగాన్ చేసుకుంటే మన పని అంతే ఫుల్ త్రాటల్ యాక్టివేట్లో ఉంచాం అన్నా హ్యాండ్సే బాయ్ వేరే లెవెల్ నమస్తే అన్న థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ స్ట్రీమ్ హాయ్ బ్రో బిగ్ ఫ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ శివ వర్మ బ్రో చందు వెల్కమ్ గైస్ గద్వాల్ రోడ్ అవునా ఓ బాయ్ ఏంటంటారు ఇది ఎర్నకులం జంక్షన్ ఎక్స్ప్రెస్ ఓకే ఎర్నకులం జంక్షన్ ఎక్స్ప్రెస్ అంట గైస్ వెళ్ళిపోతుంది బ్లూ కోచెస్ అలా బ్లూ కోచెస్ కూడా మనం తీసుకుంటే ఇంకా ఊగిపోతాయి బ్లూ కోచెస్ వైబ్రేషన్ ఇంకా ఎక్కువ వస్తాయి గైస్ తన 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 కదిలిపోతుంటుంది ట్రాక్ సౌండ్ అది ఎలా వస్తుంది గైస్ సైలెంట్గా వెళ్తుంది చూడండి ఇది ఇక్కడ బిల్డింగ్స్ చూడండి దూరంలో బిల్డింగ్స్ షాపులు కూడా భలే ఉన్నాయి ఇక్కడ షాప్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ బిల్డింగ్లు ఇవన్నీ బాగా పెట్టాడు అసలు చాలా బాగా డిజైన్ చేశారు అదిరిపోయింది
బ్రో. ఇక్కడ చూడండి గైస్ లెఫ్ట్ సైడ్ లోనే ట్రాఫిక్ వెహికల్స్. లారీ లైట్లు వెళ్ళేట్టున్నాయి బ్రో, లారీకి కూడా లైట్లు వెళ్ళగా. ఓకే ఇట్లకి కూడా లైట్లు వేసారు, బాగుంది. బాగా పెట్టాడు లైట్స్ కూడా. పాప పాప ఏంటి ఆరెంజ్ సిగ్నల్ గ్రీన్. ఓకే బ్రో నిజంగా చెప్తున్నాడు, చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది గైస్. అదిరిపోయింది చూడండి ఎంత బాగుందో, ఏదో రియల్గా ఉన్నట్టు ఉంది, గేమ్లా లేదు అసలు. అదిరిపోయింది ట్రాఫిక్స్ కూడా బుర్రపాడు గైస్. ఏ స్టేషన్ ఇది? బుర్రపాడు వెళ్తుంది స్పీడ్ మ్యాక్సిమం 125 స్పీడ్ వెళ్తుంది గైస్. 125. ఏ స్టేషన్ ఇది? ఏదో పేరు ఉంది, ఆ కిందన ఉంది కదా, అంగమలి అంట. అంగమలియా? అంగమలి స్టేషన్ అయితే క్రాస్ చేస్తాం. గైస్ ఎలా ఉంది? మరి ఇలాంటి ట్రైన్ గేమ్స్ ఎవరెవరికి ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి గైస్. మరి మీకోసం ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో మొత్తానికి మనకి ఇంకా దగ్గర దగ్గర 150 కిలోమీటర్స్ ఉంది గైస్. అంటే ఇంకా 1 అవర్ జర్నీయా? 1 అవర్ జర్నీ మాట, చాలా లాంగ్ ఉంది. సరే మన వాళ్ళు కొంతమంది అడిగారు కదా అన్న కొంచెం రికార్డు లాంగ్ జర్నీ కావాలనేసి. సో మరి మీకోసం ఫుల్ రికార్డ్ మాట, గేమ్ కూడా ఒక పక్కన లైవ్ పక్కన రికార్డ్ కూడా అవుతుంది. లాంగ్ జర్నీ మాట. ట్రైన్ అయితే ఇలాగ వెళ్తుంది, మనం ట్రైన్ వెళ్తున్నప్పుడే తినేద్దాం ఫుడ్. ట్రైన్ ఎలాగ వెళ్తున్నప్పుడే నేను ఫుడ్ ఐటమ్ తెచ్చుకొని తినడం బెస్ట్ ఉంది. మనం ఇంకెక్కడ ఆపోస్తున్నా, బ్రేకులు కూడా అవసరం లేదు కదా, తిన్నాక వెళ్ళిపోవడమే. తగ్గేదిలా ఇదే స్పీడ్తో కొట్టుకెళ్ళిపోవడం నైట్ జర్నీ. మన స్టాప్ ఎస్హెచ్ఆర్ అంటే ఎస్హెచ్ఆర్ న్యూ పాయింట్ అంటే సర్నూరా? సర్నూర్ దాని తర్వాత అవుతుంది. ఎస్హెచ్ఆర్ న్యూ పాయింట్ అనేది అవుతుంది ఫస్ట్ సర్నూర్. డైరెక్ట్ మనం ఎర్నకోలం నుంచి సర్నూర్ గైస్, డైరెక్ట్ మాట ఎర్నకోలం నుంచి సర్నూరు. దగ్గర దగ్గర ఫస్ట్ 180 అయితే 190 చూపించాడు, అన్ని కిలోమీటర్స్ అన్నమాట. ట్వంటీ త్రీ అంటే మనకి ఇది 20 అంటే 8 కదా, నేను 10 11 ఎవరికి వెళ్ళాలన్నమాట. అంటే గేమ్లో టైము ఇంకా 22 అయింది, ఇంకా 1 అవర్. వామ్మో ఫుల్ లాంగ్ జర్నీ, లెట్స్ ఎంజాయ్ గైస్. అడిగారు కదా లాంగ్ జర్నీస్ కావాలని, మరి ఫుల్ లాంగ్ జర్నీ. మీకు ఏ వ్యూ కావాల్సో చెప్పండి, ఆ వ్యూ అయితే పెడదాం. లేదంటే మార్క ఓడి నాయనో ఇంకోతున్నా ట్రైన్ మామూలుగా పోవట్లే ఓరి దేవుడా. నిజంగా ఇందు లోపల నుంచి చూస్తుంటే గైస్ ఎలా ఉందో చెప్పండి. నిజంగా ట్రైన్లో జర్నీ చేసి వెళ్ళిపోతున్నాడు, భలే ఉంది కదా. కానీ మూమెంట్ చూడండి, ఓవర్ స్పీడ్ కదా, ఊగిపోతున్నాడు. ఇచ్చింది 60, మనం వెళ్తుంది 125 డబుల్ స్పీడ్. మరి మామూలుగా ఉండదు, మరి ఇక్కడ స్టేషన్ ఏదో వచ్చేస్తుంది, అందుకే తక్కువ ఇచ్చాడు స్పీడ్. క్యాబిన్ వీడియో స్పీడోమీటర్ కావాలా?
స్టాండింగ్ వ్యూ వద్దా. ఈ వ్యూ బెస్ట్ ఏమో బ్రో. మామూలుగా వెళ్ళట్లేగా. స్పీడోమీటర్ అంటే ఇక్కడ ఉన్నది బ్రో, స్పీడోమీటర్ ఇలా ఓకేనా? ఇలా కావాలా? ఇలా అయితే ఓన్లీ క్యాప్ కనబడుతుంది, మీకు సైడ్ లో చేసి పెట్టుకుందాం. స్పీడోమీటర్ అంటే ఆ కార్నర్ లో డిఎల్సి మళ్ళీ అడుగుతుంది. ఈటీఎస్ అవునా? డిఎల్సిని కొనుక్కోలేదా? 150 స్పీడా? ఏమో మొత్తం ఫుల్ థ్రాటిల్ ఇస్తాను, మాక్సిమం 125 స్పీడ్ వెళ్తుంది. 125 వెళ్తుంది స్పీడ్. ఓకే ఇలాగ వెళ్తూ ఉన్నాయండి. ఇలా ఉంచాలా బ్రో? ఇంజిన్ నేమ్ డబ్ల్యూడిఎం 3D. నమస్తే నమస్తే అన్న. ఓకే గైస్, నేను ఈ లోపల వెళ్ళి డిన్నర్ లంచ్ తెచ్చుకుంటానా. అంత బాగానే ఉంది కదా, కేసులు మట్టు అలా దాటిపోతున్నాయి గైస్. మొదటి తర్వాత ఒకటి అలాగా పొరపాడదు. సంజాజీస్ నైట్ జర్నీ గైస్, బ్యూటిఫుల్ ట్రైన్ గేమ్, అవర్ ఇండియన్ ట్రైన్ గేమ్, ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్. ఇంకా 1 అవర్ జర్నీ అని చాలా ఎక్కువ ఉంది బ్రో. 140 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్లో వెళ్ళాలి కరెక్ట్గా. 1 అవర్లో కరెక్ట్గా వెళ్ళాలంటే 140 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం 125 అంటే మనం ఇంకా స్లో అయిపోతున్నామో ఎన్నిసార్లు టైం అయిపోతుంది. స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఇంకా తగ్గేదే లేదు బ్రో. ఇదే స్పీడ్తో వెళ్ళాలి, తగ్గితే ఇంకా అంతే మన పని. గణేష్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారా, స్పీడోమీటర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. నా ఇటీఎస్ వాల్వో నేను ఆడాం కదా బ్రో, నేను పెట్టినప్పుడు ఆడదాం, కంగారు పడద్దు. నేను చెప్తాను ఎప్పుడో నేను. ఓకే నేను అలా ఉండండి, లంచ్ తెచ్చుకుంటాను.
క్యాబ్ కంట్రోల్ ప్రైస్ 47K 47K. పాసింజర్ ఏంటో రోడ్డు ఉందా లేదా రోడ్డు దాటినట్టు తాపి దాటుతుంది పాసింజర్ని పాపా ఏమన్నా నాకు చూడండి బ్రో ప్లేయర్ ట్రైన్ డీరైల్డ్ ఎస్ మొత్తానికి పోయింది ఏదో అయ్యింది సంథింగ్ ప్లేయర్ ట్రైల్ డీరైల్డ్ అంటే వార్ స్పీడ్ వెళ్ళిపోయి ఏదో అయినట్టు ఉందేమో ముందు అక్కడక్కడ సో ఎనీవేస్ మొత్తానికి గైస్ చూసారు కదా గేమ్ అయితే సో నైట్ టైం జర్నీ చాలా డిస్టెన్స్ ఓ బాయ్ సో ఇదన్నమాట మొత్తానికి సో ట్రైన్ క్యాబ్ కంట్రోలర్తో అయితే మనం ఆడిస్తాం సో గైస్ మరి నేనైతే డిన్నర్ అయితే సారీ లంచ్ అయితే చేయాలి లంచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ లంచ్ తర్వాత వేరేలా ఇష్టం అయితే పెట్టుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే సో మర్చిపోకండి ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ ఎవ్రీవన్ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇండియన్స్ లెట్స్ గో మర్చిపోవద్దు ఒక లైక్ వేసుకొని వేర్ ఆర్ యూ ఫ్రమ్ వాచింగ్ ఆల్సో కామెంట్ చేసి ఎవ్రీవన్ ఓకే సో లెట్స్ గో గైస్